జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. కేంద్రం దగ్గరకు వెళ్లి స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడారా లేక తిరుపతి సీటు అడుక్కున్నారో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా మండిపడ్డారు. కేంద్ర పరిధిలోని అంశమనే కనీస జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని అంబటి అన్నారు. విశాఖ హుక్కుని కాపాడతాం, విశాఖ హుక్కుని ఇక్కడే ఉండేవద్దుగా చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మీరు ఢిల్లీ వెళ్ళి విశాఖ హుక్కును కాపాడడానికే లేక మీ పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మాకు అర్థం కాల. మీరు వెళ్ళి విశాఖ హుక్కు గురించి డిమాండ్ చేశారా లేకపోతే తిరుపతి సీటు గురించి అడుక్కునేటువంటి కార్యక్రమం చేశారా మాకు అర్థం కాకుండా ఉంది. మా మీద పడి మమ్మల్ని విమర్శ చేయాలని అనుకోవడం చాలా బుద్ధి తక్కువ పని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీరు భారతీయ జనతా పార్టీతో సయోధ్య చేసి భారతీయ జనతా పార్టీ మీరు కలిసి పోటీలు చేసుకునే దశకు వచ్చి మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతే అది మీ అసమర్థత. దీనికి సమాధానం ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత జనసేన పార్టీకి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. అలా కాకుండా మా మీద బురదల్లే కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇది చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు, ఆయన పత్రికలు ఉన్నాయి, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఫోస్కో కంపెనీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పుడు మాట్లాడారట. ఫోస్కో కంపెనీ వాళ్ళకి అమ్మేస్తున్నాయంట జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లాభం జరుగుతుందట. అది బుద్ధి ఉందా బుద్ధి లేదని అడుగుతా ఉన్నా. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ. కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమ్ముతారు? ఈ కామన్ సెన్స్ లేదా మీకు నేను అడుగుతాను.